हेलो व्यूअर्स वेलकम टू मी प्रभु यूट्यूब चैनल सो ई रोजु राजम नियोजकवर्गानी 2024 लो ए पार्टी सొంతం చేసుకోబోతుందీ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ నైతే మీ ముందు ఉంచుతాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము ఇచ్చే సర్వే అయితే మీకు అర్థమవుతుంది సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరే ఇక ఆ సర్వేలోకి వెళ్ళే ముందు 2019 ఎలక్షన్స్ లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ చేద్దాము మొత్తం రాజం నియోజకవర్గంలో 220,006 ఓట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కె జోగులు వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఆ మురళీ మోహన్ గారి మీద 16,848 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అంతేకాదు 10% ఓట్ల డిఫరెన్స్ కూడా ఉంది ఇక్కడ అంతేకాదు ఇక్కడ మనం చూసుకోవచ్చు శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ నుంచి అయితే పోటీ చేశారు సో ఆయనకి 4,987 ఓట్లు అయితే వచ్చాయి అంటే ఆల్మోస్ట్ 3% ఓట్లు అయితే వచ్చాయి సో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అన్నది మీరు పూర్తిగా ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇది 2019కి సంబంధించిన రీక్యాప్ అన్నమాట సో ఇప్పుడు మనం 2024 లో ఎలా ఉండబోతుంది ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని అయితే నేను ఇస్తాను ఇక్కడ నేను మీకు వీడియోని పూర్తిగా ఎందుకు చూడమని చెప్తున్నాను అంటే ఇక్కడ నేను 2 రకాల విశ్లేషణలు అయితే ఇస్తాను మొదటి విశ్లేషణ ఏంటి అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక విశ్లేషణ అయితే ఇంకా రెండో విశ్లేషణ ఎట్లా అంటే జనసేన టీడీపీ బీజేపీ ఇవి పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అన్న డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను అందుకనే వీడియోని పూర్తిగా చూస్తే రెండు విశ్లేషణలు మీకు అర్థమవుతాయి అన్నమాట అప్పుడే మీకు ప్రాపర్ గా సర్వే రిపోర్ట్ అయితే వస్తుంది సో ఇక మనం ఆలస్యం చేయకుండా సర్వేలోకి అయితే వెళ్ళిపోదాము 2024లో ఎట్లా ఉండబోతుంది అన్నది ఈ మీ ప్రభు ద్వారా మీకైతే నేను చెప్తున్నాను వ్యూవర్స్ మీరు అన్ని న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్ లో వార్తలు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉదయాన్నే 6 గంటలకు న్యూస్ పేపర్స్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి సో ఇక్కడ మనం రాజం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా గనక పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఒక 20,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని గెలుపొందుతారు అని అయితే నా యొక్క భావన ఎందుకు అంటే ఇక్కడున్న గ్రౌండ్ గాని అదన్నీ కూడా ఆ వైఎస్ఆర్సీపీకి కొంచెం అనుగుణంగా అయితే ఉన్నాయి సో టీడీపీ ఇంకా తగ్గే అవకాశం ఉంది గాని పెరిగే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు అంతేకాదు ఓటింగ్ పర్సంటేజ్ కూడా వైఎస్ఆర్సీపీకి పెరిగే అవకాశమే ఉంది గాని తగ్గే అవకాశం అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు చాలా మంది అధికంగా ఉన్నారు రాజం నియోజకవర్గంలో సో వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి ఇది అయితే లేదు బట్ జనసేన లాస్ట్ టైం తో పోలిస్తే కొంచెం పుంజుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరయ్యా నష్టపోయేది అంటే టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి నష్టపోతారని అయితే చెప్పుకోవచ్చు సో ఇక మనకి జనసేన టీడీపీ బీజేపీ కలిపి పోటీ చేస్తే రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఒకవేళ కలిపి పోటీ చేసినా గాని ఆ ఓట్ల పర్సంటేజ్ అవ్వచ్చు ఓటింగ్ శాతం అవ్వచ్చు ఓట్లు అవ్వచ్చు కొంచెం పెంచుకునే అవకాశం ఉంది గాని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఈ యొక్క పొత్తులో ఉన్నా కూడా గెలుపొందే అవకాశం ఉంది కానీ మెజారిటీ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సో ఇది రాజం నియోజకవర్గానికి సంబంధించి సర్వే అన్నమాట సో పొత్తులో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్సీపీయే రాజం నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు చేర్పులు అయితే ఏం కనిపించట్లేదు సో ఇలాంటి సర్వే రిపోర్ట్స్ నేను ప్రతిరోజు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క రిపోర్ట్ రైట్ 8 గంటలకి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోస్ ని అయితే చూడొచ్చు అంతేకాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను పెట్టే వీడియో మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది సో మీ ప్రభు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ